బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతోంది. రాత్రికి రాత్రే మూసీకి లక్షల క్యూసిక్ల వరద నీరు వచ్చి చేరింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి హఠాత్తుగా పెరిగిన వరదతో 13 గేట్లను 20 అడుగుల మేర దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1.83 కాగా అవుట్ఫ్లో 1.58 లక్షల క్యూసిక్లుగా ఉంది. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితి గురించి మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాత్రికి రాత్రే మూసీ నదిలోకి లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. మూసీ ప్రాజెక్టు అతి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. న్యూస్ చూస్తున్నాం. రాత్రికి రాత్రే లక్షల క్యూసెక్ల వరద నీరు మూసీ నదికి వచ్చి చేరింది. రికార్డు స్థాయిలో వరద నీరు పోటెత్తింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నల్గొండ నుంచి రాము అందిస్తారు. రాము చెప్పండి, రాము చెప్పండి, ప్రస్తుతం మూసీ నదిలో ప్రవాహం ఎలా కొనసాగుతుంది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోని ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా మూసీకి వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో ఎన్నడూ లేని ఊహించని విధంగా కూడా మూసీ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో లక్షల క్యూసెక్ల నీరు వస్తుండటంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము నుంచి కూడా ఒక్కసారిగా హఠాత్తుగా వరద పెరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా అధికారులకు సూచిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే 13 గేట్లను ఎత్తివేసి 20 అడుగుల మేరకు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 183,000 క్యూసెక్ల నీటిని ఇన్ఫ్లోగా వస్తుండగా అవుట్ఫ్లోగా కూడా అంతే మొత్తంగా విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645 కాగా అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం నీటి మట్టం కొనసాగుతుంది.
ఒకనొక దశలో వాటి నుంచి కూడా ఏదైతే క్రస్ట్ గేట్ల నుంచి కూడా వాటర్ పై నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. గతంలో కూడా ఏదైతే మూసి ఒక గేటు విరిగిపోయిన నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే వరద నీరు ఇంకా పెరిగితే మాత్రం రత్నాపురం వైపు ఉన్నటువంటి కట్టకు కూడా గండి కొట్టి నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికైతే అధికారులు అప్రమత్తంగా ఉండటం తోటి కూడా అక్కడ ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా వారికి సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా వరద నీరు అంతకంతకు క్రమక్రమంగా గంట గంటకు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా నీటిని దిగువ విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉన్నటువంటి గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అవసరమైతే మరింత వరద పెరిగితే మాత్రం గండి కొట్టైన రత్నాపురం వైపు గండి కొట్టైన నీటిని దిగువ విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎగువన భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో మరింత కూడా వరద నీరు వస్తుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే విధంగా నీటి ప్రవాహం కొనసాగితే మాత్రం గేట్ల సంఖ్యను మరింతగా ఎత్తివేసి క్రమంగా నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.